అమరావతిలో రైతులతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏంటది అంటే అక్కడ డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తారన్నది అదే సందర్భంలో డెవలప్‌మెంట్ అంటే ఏంటి అంటే ఊరికినే అక్కడ రోడ్ వేసేసి ఇది కట్టిచ్చేటువంటిది కాదంటూ మనని నోటీసులు కూడా ఇచ్చారు కదా డెవలప్డ్ ప్లాట్స్ అంటే నవనగరాలతో కూడినటువంటి రాజధాని కావాల్సిందని అంటే అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి అది అమలు చేయాల్సిందే అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు అదే సందర్భంలో ఇదే అగ్రిమెంట్ భారతీయ జనతా పార్టీ జనసేనల మధ్యన కుదిరింది 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం అన్నట్టు అది వాళ్ళిద్దరూ రాసుకున్నటువంటిదే కాదు జనానికి కూడా చెప్పినటువంటిది మేము కలిసి పోటీ చేస్తాం అన్నట్టు ఇప్పుడు ఇక్కడ షరతులు వర్తిస్తున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత కోసం వ్యతిరేక ఓట్లని సంఘటితం చేయడం కోసం అని చెప్పేసి ఎవర్తోనైనా కలవడానికి సిద్ధపడుతున్నాం అన్నటువంటిది అదే సందర్భంలో అప్పుడు మరి అక్కడ కూడా అదే షరతులు వర్తిస్తాయి కదా అన్ని లక్షల కోట్లు ఉంటే మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్ని లక్షల కోట్లు ఉంటే మాత్రమే అక్కడ ఆచరణ సాధ్యమవుతుంది అన్నటువంటిది అక్కడ ఒప్పందపు ఉల్లంఘన ఇక్కడ ఒప్పందపు ఉల్లంఘన లేదా అక్కడ ఇక్కడ రెండు జరుగుతాయి అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దటం ఇటు పక్కన జనసేన భారతీయ జనతా పార్టీ మాత్రమే కలిసి పోటీ చేయడం 2024లో జరుగుతుందా లేదా ఒప్పందాలు అవి ఇవి రెండు కూడా కేవలం జనం కోసమేనా ఏంటనేది భవిష్యత్తులో తేలాల్సిన అంశం